విశాఖ జిల్లా పాయకరావుపేట ధర స్థిరీకరణ నిధుల ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అనకపల్లి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ సత్యవతి అన్నారు. పాయకరావుపేట మార్కెట్ యార్డ్ వద్ద రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో అనకపల్లి పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ సత్యవతి పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో మరెక్కడా అందని ఫలాలు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతు పక్షపాతిగా ఉన్నారని పండిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి ధర స్థిరీకరణ నిధి సమకూరుస్తున్నారని దీనివలన రైతులకు అలాగే జలకళ ద్వారా 2.5 ఎకరాల భూమి ఉన్నవారికి ప్రభుత్వం బోరు తవ్వించడం జరుగుతోందని అలాగే విద్యుత్ బిల్లులు చెల్లించలేక బాధలు పడుతున్న రైతులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందజేయడం జరుగుతుందని అన్నారు. ఇలాంటి మంచి మంచి పథకాలతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజల కష్టం రైతు కష్టం తెలుసుకుని పరిపాలిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చిక్కాల రామారావు, వీసం రామకృష్ణ, ధనిశెట్టి బాబురావు, దగ్గుపల్లి సాయి తదితరులు పాల్గొన్నారు. అలాగే బడుగు బడే వర్గాలందరికీ కూడా వారు మరి ఈరోజు అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెడుతున్నారు. ఎందుకంటే అమ్మఒడి కార్యక్రమం గురించి మనకన్నా మన మహిళలందరికీ దాని గురించి తెలిసిపోయింది. కింద 13,500 రూపాయలు రైతులందరికీ గ్రామాల్లో బ్రహ్మాండంగా తెలిసిపోయింది. చేయిస్తున్న ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు అలాగే ఎస్టీలు ఆ మహిళా సోదరి మండలందరికీ కూడా 18,750 రూపాయలు ఆ పథకం కూడా మహిళలందరికీ కూడా తెలిసింది. వైఎస్ఆర్ ఆసరా ఈ బెస్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ది మరి సీఎం గారి యొక్క మన సీఎం గారి యొక్క ప్రాజెక్ట్ అది. ఒక్కొక్క గ్రూప్ లో మరి 20 వేలు రావచ్చు, 30 వేలు రావచ్చు. కొన్ని కొన్ని గ్రూపులు అయితే ఒక్కొక్క మరి ఒక తల్లికి సుమారు 40,000 రూపాయలు కూడా వచ్చినటువంటి సంఘటనలు నేను ప్రత్యక్షంగా వింటున్నాను. మా నియోజకవర్గం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి సెల్యూట్ చేస్తున్నాను. రైతులు ఈ గిట్టుబాటు ధర లేక అనేక కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే పండినటువంటి పంటని మరి ఒక్కోసారి నష్టాన్ని కూడా అనుకుంటారు. ఆ రకమైనటువంటి మరి ఇక్కట్లు లేకుండా కష్టాలు లేకుండా పండిన పంట ముందుగానే వారు చెప్పినట్టు మరి ఈ పంట యాప్ మన సీఎం గారు యాప్ ద్వారా మన నాని ముందు రిజిస్టర్ చేసుకున్నట్లయితే వారందరికీ కూడా ఒకవేళ మీ పండినటువంటి పంట దానికన్నా అడ్వాన్స్ చేసినటువంటి ధర కన్నా మీకు కానీ ఒకవేళ డబ్బులు రాకపోతే సీఎం గారు అమౌంట్ చేసినటువంటి స్థిరీకరణ నిధి ఉంది. స్థిరీకరణ నిధి 33,000 కోట్ల రూపాయలతో ఒక నిధిని ఏర్పాటు చేశారు. ఆ నిధి నుంచి తీసి మీకు ఆ యొక్క అమౌంట్ చేసినటువంటి ధర ప్రతి రైతుకి ఇచ్చేటువంటి ఒక వినూత్నమైనటువంటి మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం అని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ముఖ్యంగా మెట్ట రైతులకి ఎందుకంటే నీరు లేక సాగు చేసుకోలేక భూముందు కూడా వాళ్ళు చాలా కష్టపడుతున్నటువంటి విషయం మనం కళ్ళారా చూస్తున్నాం. నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా, ఎందుకంటే వైఎస్ఆర్ జలకళ ప్రకారం మీరు మీ యొక్క గ్రామాల్లో మీ వరకు ఆ ఇంటర్నెట్ ఆఫీసర్స్ లో మీ యొక్క దాంట్లో 2.5 ఎకరాలు ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా ముందుగానే కృషి చేసుకుని మండల వారీగా మీరు రెడీగా పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు ఎక్కడైతే మీ యొక్క ల్యాండ్ ఉందో అక్కడికి ఈ యొక్క బోర్ వెల్ డ్రిల్లింగ్ మిషన్ వచ్చి మీకు చక్కగా ఒక బోరు అక్కడ తవ్వేటువంటి మాత్రమైన అద్భుతమైన అవకాశం మన మరి నిజంగా ప్రభుత్వం ఎంత మరి గొప్ప మరి ఈ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చిందంటే వారు ఎంత డబ్బు అయితే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కట్టాలో మొత్తం ఆ డబ్బంతా కూడా ప్రభుత్వమే రైతుల అకౌంట్ లో ఉచితంగా జమ చేసేటువంటి రోజు ఇది. నిజంగా ఇది రైతు ప్రభుత్వానికి ఎందుకన్నా మరొక ఉదాహరణ లేదంటే